అందులో అన్ని రాజకీయ పార్టీలను పిలిస్తే బాధ్యతగా నేను పెద్ద రావులన్న గారు ఇద్దరం వెళ్ళడం జరిగింది. మనం ముందల ఇప్పుడు మేము కూడా ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కనుక మాట్లాడతామని చెప్పినప్పుడు వారు ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్యమైన అంశం తెలంగాణ రాష్ట్రం కొరకు సాధించాలని చెప్పని అనేక ఉద్యమాలు, తొలి ఉద్యమము, మలి ఉద్యమము, తుది ఉద్యమము, అన్ని విధాలుగా కష్టపడి ప్రాణాలను సైతం దృఢప్రాయంగా సమర్పించుకున్నటువంటి తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వివక్ష గురైనటువంటి వివిధ అంశాలు ఉన్నాయో వాటితోడు పాటు ప్రధానమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలనేటువంటి వాటికి నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి పరిపాలిస్తున్నది కారణం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎన్నికైనటువంటి ఏ రాజకీయ పరిస్థితి చట్టసభల్లో ఉండేటువంటి సభ్యులను ఆ పార్టీలో ఉంచనించే పరిస్థితి లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసేటువంటి కౌంటింగ్ హాల్ నుంచే అధికార పార్టీకి మార్చుకుంటేనేటువంటి ఒక నూతన ప్రక్రియకు ఈ పార్టీ వల్ల ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనుక ఏ నాయకుడు కూడా మాట్లాడేటువంటి ఆ ప్రభుత్వ వేదికకు ధీటుగా ప్రజావేదిక ఉండాలా, ప్రజల గొంతుకగా ఉండాలా, ధర్నా చౌకులో ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు కావాలని ఆలోచనని సమగ్రంగా అందరం కూడా ఆలోచించి కార్యక్రమాలు రూపకల్పన చేసినాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.